అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ చెవి నొప్పి, ఈ చెవి నొప్పి ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సడన్గా నొప్పి వస్తుంటుంది, అంటే అది ఎందుకు వస్తుందో కూడా చాలామంది చెప్పలేరు. చెవికి సంబంధించినటువంటి టెస్ట్లు, ఆ ఎక్స్రేలు అవన్నీ చేసి కూడా చూస్తే లోపల కూడా ఏం తెలియదు, నార్మలే ఉంది కదా, నీకు ఎందుకు వచ్చిందో తెలియదు, ఏదో ఇరిటేట్ అయి ఉంటుందిలే, అలర్జీ వల్ల ఉండొచ్చులే అంటారు. కానీ నొప్పి మాత్రం విపరీతంగా సతాయిస్తూ ఉంటుంది. నైటు నిద్రలో కూడా చెవి నొప్పితో లేచి బాధపడేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. అంటే దాంతోపాటు హెడేక్ వచ్చేస్తుంది, విపరీతంగా హెడేక్ వచ్చేస్తుంది. అంత విపరీతమైనటువంటి చెవి నొప్పి ఉంటుంది. అంటే ముందే మనం చెప్పుకున్నట్టు లోపల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమందికి ఈ చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, కొన్నిసార్లు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువ భరించలేనటువంటి శబ్దాలు విన్నప్పుడు, హైయెస్ట్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఈ సెల్ ఫోన్లు వాడటము ప్లస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు, కానీ కొన్నిసార్లు స్ట్రెస్, విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురైనప్పుడు కూడా రావచ్చు అంట ఈ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు. అందుకని ఈ చెవి నొప్పి నుంచి ఎలా బయటపడాలి, యూజువల్గా కాపడం లాంటిది, అంటే ఈ హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది కదా, రబ్బర్ బ్యాగ్, దాంట్లో వేడి నీళ్ళు పోసేసి కాపడం పెట్టడు. కానీ ఇప్పుడు హీటింగ్ ప్యాడ్స్ లాంటివి వస్తున్నాయి, ప్లగ్లో పెట్టేసి దాంతో తీసుకునేది, అటువంటి చేస్తే కొంతవరకు రిలీఫ్ అయితే వస్తుంది. కానీ చెవి లోపల ఇరిటేట్ అయినటువంటి ఆ నర్వ్స్ కానీ, లోపల ఉన్నటువంటి ఆ టిష్యూస్ కానీ, అవి కొంచెం రిలాక్స్ అయిపోయి మనకు రిలీఫ్ రావాలి అంటే మెడిసిన్స్ వాడడమే. ఆగండి ఆగండి, మెడిసిన్స్ అంటే బయటికి వెళ్ళి మెడిసిన్ తెచ్చారు, మన మెడికల్ షాపే అదేనండి వంటిల్లు. మన వంటింట్లోకి వెళ్ళిపోతే చాలా మెడిసిన్స్ ఉంటాయి, అక్కడ ఆడుకోవచ్చు. దానికి ముఖ్యంగా దీన్ని చేయాల్సింది ఉమ్మెత్తాకు. పల్లెల్లో అయితే దొరుకుతుంది, మామూలుగా పట్టణాల్లో కూడా పక్కన రోడ్ సైడ్ ఉమ్మెత్త చెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, ఆ ఉమ్మెత్త ఆకు తీసుకొని వచ్చి కాస్త నీట్గా దాన్ని క్లీన్ చేసేసి ఆ ఉమ్మెత్త ఆకుని దంచి రసం తీయండి. దంచండి, గుర్తుపెట్టుకోండి, మిక్సీలో వేసి తిప్పేస్తానంటే కుదరదు, రోట్లో దంచాలి. దంచి దాన్ని పిండాలి, ఎంతో కానీ బాటిల్ బాటిల్ మనకి ఎవరు అనక్కర్లేదు కదండి, ఏదో రెండు మూడు చుక్కలు రావాలి అంతే. సో ఆ ఉమ్మెత్త ఆకు రసం చెవిలో ఒక డ్రాపు, వన్ ఆర్ టూ డ్రాప్స్ కానీ వేసుకోగలిగితే ఈ చెవి పోటు నుంచి మనకు రిలీఫ్ వస్తుంది. అలాగే చింతాకు, ఇవన్నీ పల్లెల్లో దొరుకు, చింత చెట్లు ఉంటే, చింతాకు ఉంటే ఆ చింతాకును కూడా దంచి మీరు దాని రసం తీయచ్చు. రసం తీసి ఒక్క డ్రాప్ చెవిలో వేయచ్చు, తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఉంచేసేయండి. చాలా వరకు అది డ్రై అయిపోతూ ఉంటుంది, ఇంకా తర్వాత క్లీన్ చేసుకోవచ్చు, మనం కాటన్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. వాటరే ఉంటుంది బేసికల్గా, ఆకులు మనం బట్టలో పెట్టి పిండుతాం కాబట్టి దాంట్లో ఏం పోదు, ఆకులు గీకులు ఏం పోవు మనకు, జస్ట్ ఆ వాటర్ ఒక్క డ్రాప్ అండి, దాంతో ఏం వచ్చే నష్టం లేదు. బయట మనం వాడేటువంటి ఈ కెమికల్ ఇయర్ డ్రాప్స్ కన్నా కూడా ఈ బెటర్గానే పనిచేస్తాయి, ఓకేనా. అలాగే మళ్ళీ వాము దగ్గరకు వద్దాం, ఒక 2.5 grams, అంటే ఒక 1/2 spoon వామ్ తీసుకొని దాన్ని ఏం చేద్దామంటే ఒక 4-5 తమలపాకులు తీసుకోండి. తీసుకొని బాగా దంచాలి, తమలపాకులు ఎక్కువ వాటర్ వస్తుంది దాంట్లో నుంచి, ఇది బాగా నలుగుతుంది, దాంట్లో పేస్ట్ అయిపోతుంది కదా, ఆ పేస్ట్ని తీసి ఒక బట్టలో తీసుకొని పిండండి. పిండితే ఆ వచ్చేటువంటి డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టోర్ చేసి పెట్టుకొని మీకు చెవి నొప్పి వచ్చినప్పుడు డ్రాప్స్ వేయండి, ఒక 2 drops వేయండి. ఒక 15 నిమిషాల తర్వాత ఉంచేయచ్చు దాన్ని. వేసి మళ్ళీ నేను వెళ్ళిపోయి అది తింటాను ఇది తింటాను నేను చేస్తానంటే కాదు, కాస్త రెస్ట్ ఇవ్వాలి, పడుకోవాలి. పడుకుంటే అప్పుడు మీకు రిలాక్స్గా ఉంటుంది. యూజువల్గా కొన్నిసార్లు చెవిలో ఈ వ్యాక్స్ చేరడం వల్ల రావచ్చు, అటువంటిది ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోండి ఫస్ట్, చూడండి ఫస్ట్. మీరు దాంట్లో మళ్ళీ దబ్బనాలు పెడతాను, పోకలు పెడతాననేది కాకుండా కాస్త మెత్తగా ఉండేటువంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు కొంతవరకు. అటువంటిప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కావచ్చు అక్కడ. ఇటువంటి కండిషన్లో మీకు వచ్చేటువంటి చెవి నొప్పికి వేపాకు ఉంటుంది కదా, వేపాకు తీసుకొని దాన్ని నీళ్ళల్లో మరగ కాచాలి. మరగ కాచి ఆ వేపాకు కషాయం, వేపాకు కషాయాన్ని 1-2 చుక్కలు చెవిలో వేసేసాను, చెవిలో వేసి మూత పెట్టేసాను. ఆ పెట్టగానే నమ్మ అయిపోద్ది, ఏమి వినిపించదు, కానీ సివియర్ పెయిన్ అయితే ఉంటుంది కదా. సో వేసి పడుకోండి, ఒక 15-20 మినిట్స్ పడుకొని తర్వాత ఉంచేసేయండి.
కాటన్ పెడితే సాధ్యమైనంత వరకు అదే బిల్ చేసుకుంటూ ఉంటుంది. కానీ దీని వేపాకు గురించి మనం ఇంతకుముందు చెప్పాము, ఆల్రెడీ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుందని చెప్పాం కదా. సో అది లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి ఉన్నటువంటి వ్యాక్సిన్ కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మనకు చెవి నొప్పి తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది ఇది చేయడం వల్ల. అలాగే ఇంకొక రెమెడీ కూడా దీనికి వాడుకోవచ్చు, గోరోజనం. గోరోజనం అని చెప్పి చిన్నపిల్లలు కూడా వాడుతూ ఉంటారు చూసారా, ఆ గోరోజనం తీసుకొచ్చి దాన్ని నువ్వుల నూనెలో వేసి కాచండి, దాన్ని బాగా సన్న సెగ మీద కాచాలి. కాచి దీన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ముందు మనం చెప్పినవన్నీ కూడా చింతాకు కావచ్చు, లేకపోతే వేపాకు కానీ, లేకపోతే ఉమ్మెత్తాకు కానీ, అవి ఎప్పుడు ఎప్పుడు ఫ్రెష్గా వాడుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటాయి, ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి. కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం, ఎంత ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే అంత పవర్ పోతూ ఉంటుంది. అందుకని అవి ఫ్రెష్గా వాడాలని చెప్తాం. అలా కాకుండా ఈ గోరోజనము నువ్వుల నూనె అనేది మాత్రం మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు గాజు గ్లాసులో. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మెన్షన్ చేస్తున్నాం, ప్లాస్టిక్ గ్లాసులు ఇటువంటివి కాదు, గాజు గ్లాసులో దీన్ని స్టోర్ చేసి పెట్టేసుకొని చెవిలో ఒకటి రెండు చుక్కలు వేసుకొని, చెవి నొప్పి ఎప్పుడు వస్తే అప్పుడు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే మనకు ఈ చెవి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. సాధ్యమైనంత వరకు దీన్ని స్టోర్ చేసి పెట్టాం కదా, స్టోర్ చేసిన దాన్ని వేసుకోబోయే ముందు కొంచెం గోరువెచ్చగా చేసుకోగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఆ నొప్పి ఇమ్మీడియట్గా ఉపశమనం వచ్చేస్తుంది, దాని నుంచి చెవి నొప్పి తగ్గడం అనేది బాగా జరుగుతుంది. దాంట్లో చెవిలో వేయడంతో పాటు చెవి పైన తెమ్మలు అంటారు చూసారా, ఇవి వీటికి ప్లస్ ఈ ముందు ఉండేటువంటి బుడిపికి లైట్గా ఆ నూనెతోనే లైట్గా మసాజ్ లాగా చేసుకున్న మర్దంలాగా చేసుకోవాలి మీరు. ఇది వేడిగా ఉన్నటువంటి ఈ నువ్వుల నూనెతోనే లైట్గా మసాజ్ చేసుకోగలిగితే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ హెడేక్, ఆ ఇరిటేషను ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. మీ పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒక 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుకోవాలి మిత్రులారా. సో కాబట్టి ఈ చెవి నొప్పి నుంచి బయటపడడానికి రెమెడీస్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మన ఆశ్రమంలో కూడా ఇవి వాడతాం మనం. ఎవరైనా సరే చెవి నొప్పి ప్రాబ్లంతో ఉంది సార్ నాకు వస్తుంది అంటే వీటిని వాడుతున్నాము, వీటి వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరి బాడీ తీరును బట్టి వాళ్ళకి ఒక్కొక్క రెమెడీ. అందుకే మనం ప్రతి దాంట్లో కూడా ఒక్క రెమెడీ మీద కూర్చోవట్లేదు, 4-5 రెమెడీస్ చెప్తున్నాం. దాన్ని వాడడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది, మీకు ఏది సెట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది, ఒక రెమెడీ మీరు మొదలుపెట్టిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేదాకా చేయండి. ఇవన్నీ ప్రూవ్ అయిన తర్వాతే మేము మీకు షేర్ చేస్తున్నాం, ఏదో మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము చెప్పట్లేదు. వీటితో రిజల్ట్స్ చూసి ఖచ్చితంగా ఇవి డ్యామ్ షూర్గా పనిచేసేటువంటి రెమెడీస్ అని రిజల్ట్ చూసి మేము చెప్తున్నాం. కాబట్టి ఏ ఒక్కదానికైనా స్టిక్ అనుకోండి, మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడుకుంటూ ఆ రిజల్ట్స్ వచ్చేదాకా దాన్ని కంటిన్యూ చేయండి, తర్వాత మానేయచ్చు. ఇటువంటిది కానీ అలా చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. 4-5 రోజులు వాడేది పని చేయట్లేదని వదిలేస్తే మీరే నష్టపోతారు, అంత తప్పితే ఏం లేదు. కాబట్టి మిత్రులారా, ఎవరైనా సరే మన మిత్రులు ఎవరైనా సరే సఫర్ అవుతూ ఉంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు దీన్ని వాడుకోగలుగుతారు. ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే మీకు తెలిసినట్టు ఆ రిజల్ట్ని మీరు కానీ షేర్ చేయగలిగితే ఇంకొంతమందికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మీరు వస్తే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి మనం చర్చించవచ్చు స్వయంగా. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో దాన్ని నయం చేయవచ్చు, లేదా చికిత్సలు అవసరం లేకపోతే ఇంట్లోనే ఎటువంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతో ఆ ప్రాబ్లం నుంచి అలా బయటపడాలో కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన సంజీవిని ప్రకృతాశ్రమంలో తీసుకునే చికిత్సలకి ఇన్సూరెన్స్ కూడా వస్తుందండి, గుర్తుంది కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.